YSR, the legend. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల్లో ఆనందం నింపింది. కూలీలుగా పాలేర్లుగా ఉన్న నిరుపేదలకు భూమి హక్కు రావడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో వైఎస్ స్వయంగా దీన్ని ప్రారంభించారు. ఆ పథకం లబ్దిదారులు జీవన ప్రస్థానం ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా బొమ్మరాసపేట మండలం బాపల్లి తండా కొత్తూరు గ్రామాలకు చెందిన నిరుపేద గిరిజనుడు పొట్ట చేత పట్టుకుని ముంబై, పుణె, బెంగళూరు వంటి మహానగరాలకు వలస వెళ్లిపోయేవారు. కాయకష్టం చేసుకుని సొంత గ్రామంలో బతుకుదామన్నా సెంటు భూమి కూడా లేకపోవడంతో వలస వెళ్లాల్సిన పరిస్థితి. 2004లో మహానేత వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే అప్పటి కొడంగల్ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఈ ప్రాంత గిరిజనుల సమస్యలను వైఎస్ఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మహానేత కొడంగల్లో బహిరంగ సభ నిర్వహించి బాపల్లి తండాలో 300 కుటుంబాలకు 500 ఎకరాలు, కొమ్మూరు గ్రామానికి చెందిన 200 కుటుంబాలకు 250 ఎకరాలు పంపిణీ చేశారు. ఆఖరికి వయస్సు వచ్చినప్పుడు ఇన్ని దినాల తరాల నుంచి ఉన్నారు ఈ లమ్మడ వాళ్ళు సన పరిసరాలు ఉన్నారు. ఇలా భూములు వాళ్ళ కావాలంటే అప్పుడు మాకు పాస్బుక్లు కొన్ని ఈ చిరిగి టేది భూములు రాయాలి. వయసు ఇచ్చి వయసు గారు ఇడి ఇచ్చిండు. అప్పుడు అందరు లీడర్లు వచ్చి అందరు ఎమ్మెల్యే వచ్చి భూమి పక్కదారు వచ్చి మాకు ఇండియా డేరేసి మాకు పాస్బుక్లు అవి ఇవి ఉండి టేదీ భూములు మీరు చేపించుకోండి ఎంటసారి మాది కానీ సిల్లింగ్ భూములు ఇస్తున్నామని చెప్పి అప్పట్లో ఈ భూములన్నీ రేగడి మైలారానికి చెందిన ఓ వ్యక్తి ఆధీనంలో ఉండగా వైఎస్ఆర్ ఆయనతో మాట్లాడి గిరిజనులకు ఇవ్వాల్సిందిగా సూచించడంతో ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అప్పటి నుంచి గ్రామంలో గిరిజనులు సొంత భూముల్లో పంటలు పండిస్తూ సుఖంగా ఉంటున్నారు. భూ పంపిణీ వల్ల పట్టా పుస్తకాలు మంజూరు చేయడంతో పంట రుణాలు తీసుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ వీళ్ళకి ఎలా పట్టా చేయాలి, ఇది 500 ఎకరాల భూమి పట్టా ఎలా చేయాలని ఎవరికి దిక్కు తోచలేదు. అలాంటప్పుడు మన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక భూ పంపిణీ కార్యక్రమంలో పెట్టుకున్నాడు, రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ యొక్క 500 ఎకరాల భూమిని సీలింగ్ యాక్ట్ కింద పెట్టి మా గిరిజనులకు వైఎస్ఆర్శేఖర్ రెడ్డి భూ పంపిణీ కార్యక్రమంలో భూ పంపిణీ చేసి 230 మందికి ఇవాళ పట్టా బాస్ పుక్కలు ఇచ్చిండ్రు. ఆ ఘనత మన రాజశేఖర రెడ్డికి మాకు ఉన్నది, మేము ఆయన ఎన్నటికి మరవలేము. మహానేత వైఎస్ఆర్ ఒక్కరే తమ సమస్యలను పట్టించుకుని న్యాయం చేశారని, ఆయన మరణించడం రాష్ట్రానికి తీరని లోటని గిరిజనులు అంటున్నారు. దేశాలు బయటికి పోయి బతకోటలం, ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచి మాకు కాళ్ళు ఎదురకం పెట్టిండో అప్పటి నుంచి ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు మా నుంచి సహాయం చేసిండో ఎలాంటి మాకు ఇబ్బంతరం అంటే వైఎస్ఆర్శేఖర్ రెడ్డి వచ్చినాకనే మాకు ఫలం ఇటువంటి మాకు అవకాశం దొరికింది. మహానేత మరణం తర్వాత తమ భూములకు సంబంధించి ప్రస్తుత పాలకులు ఇబ్బందులు పెడుతున్నారని, పట్టా పుస్తకాల్లో ఒక విధంగా భూమి ఉన్నట్లు చూపి భూమిని తక్కువ విస్తీర్ణంలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారని వారు ఆరోపిస్తున్నారు. భూ పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలసలు పోయే తమ కుటుంబాలకు భూమిపై హక్కు కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందని ఇక్కడ గిరిజనులు అంటున్నారు. బాపల్లి తండ నుంచి వీడియో జర్నలిస్ట్ శేఖర్ గారితో సుభాష్, సాక్షి టీవీ, మహబూబ్ నగర్. ఆయన పాదయాత్రలో ఏదైతే తలంచాడో వాటన్నిటినీ కూడా ఆచరింప చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టాడు. సరే, పథకాలు ప్రవేశపెట్టడం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రవేశపెడతారు, ఇప్పుడు కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రవేశపెట్టడం కాదు, ప్రవేశపెట్టి వాటిని అమలు చేసి ఎవరి కోసమైతే ఆ పథకాన్ని నిర్దేశించబడిందో వారికి తప్పనిసరిగా మేలు జరిగేంత వరకు కూడా మానిటర్ చేసేటటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలుంటే ఇమీడియట్గా కలెక్టర్స్తో మాట్లాడి ఆ లోపాలను సరిచేసి ప్రజలకు అందుతున్నాయా లేదా, మనం ప్రవేశపెట్టినటువంటి పథకం యొక్క లక్ష్యం చివరి ప్రయోజకుడు వరకు కూడా ప్రజలకు చేరాలనేటువంటి దృక్పథంతో ఆయన అన్ని పథకాలను అమలు చేసినటువంటి మహానుభావుడు. అందువల్లనే 5 సంవత్సరాలు 3 మాసాలు పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయన్ని మరువలేకోకుండా ఉన్నారంటే ప్రధానమైన కారణం ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకొని వాటికి కావలసినటువంటి పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించినటువంటి మహానుభావుడు.